tadari na na tadari na na aa tadari na 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 kavitalu raya ne ne na kavitalu raya emandi uragai goyari kasata help cheyochu kada అబ్బా ఏంటి సుశీల ఎంత పిలిచినా పలకరు ఏం చేస్తున్నారు ఎక్కడ ఉన్నారు ఇక్కడే ఉన్నాను పని మీద ఉన్నాను పని మీద ఉన్నారా ఏంటబ్బా ఆయన గారు అంత సీరియస్ గా వెళ్ళ పెడుతున్నారు రాచకార్యం ఒకసారి చూసి వస్తా పోలే ఓహో రామకోటి రాస్తున్నారా కూరగాయలు కట్ చేసి పెడతారేమని పిలిచానండి రామకోటి కాదోయ్ కవిత కవిత కోసం కవితకు లవ్ లెటర్ రాస్తున్నారా సరేలే నా బతుకు అది ఒకటే తక్కువ అది మాత్రం తక్కువ ఎందుకు కావాలి ఆ రాసే లవ్ లెటర్ ఏదో నాకే రాయండి నీ మొహం ఇది లవ్ లెటర్ కాదే కవిత్వం కవిత్వం కవిత్వమా ఈ మధ్య ఈ బైత్యం కూడా మొదలైందా కాదు కవిత కోసం కాదు 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 కవిత్వం కోసం పదాలు వెతుక్కుంటున్నానే కొత్తగా ఈ కవిత్వం గోలేమిటండి బాబు కొత్త సంవత్సరం సందర్భంగా కవితా పఠనంలో నేను పాల్గొనబోతున్నాను వావ్ చాలా సంతోషం మీలో క్రియేటివిటీ పొంగులు వారుతున్నది కవిత రాయడం పూర్తయిందా లేదు సుశీల కొద్దిగా రాశాను వినిపించమంటావా ఏంటి అంత ఎటకారం వద్దులే గాని కవిత విను నీకిదే మా ఆహ్వానం నీకిదే మా ఆహ్వానం నవనవోన్మేష సంవత్సరం నవనవోన్మేష సంవత్సరం దూకి పారుతున్న నా యాగర దూకి పారుతున్న నా యాగర శవ శవ ఇంకెక్కడి నయాగారా నయాగారా లేదు నయాగారాలు లేవు అమెరికా మంచు తుఫాన్ తాకిడికి అది ఎప్పుడో గడగట్టుకుపోయింది అవును కదూ నా కవితకు పురిట్లో సంధి కొట్టినేమిటి ఈ సంధులు సమాసాలు తర్వాత అసలు కవితా పఠనం ఉగాదికి కదా చదువుతారు మీరేమిటి ఇలా న్యూ ఇయర్కి చదువుతున్నారు అదేమో స్పెషాలిటీ మా కొలీగ్స్ అందరూ కలిసి న్యూ ఇయర్కు టూర్ ప్లాన్ చేశారు న్యూ ఇయర్కు టూరా అంత స్పెషాలిటీ ఏంటండి బాబు కొత్త సంవత్సరం కదా సెలబ్రేట్ చేసుకుందామని ప్లాన్ చేస్తున్నాము ఇంతకి టూర్ ఎక్కడో చెప్పలేదు గోవా వెళ్తున్నాం హా వావ్ గోవాకు ఇట్లా ఫ్యామిలీతో కలిసి వెళ్తే న్యూ ఇయర్ బాగా సెలబ్రేట్ చేసుకోవచ్చు అది కాదు ఫ్యామిలీస్ కాదు మేము స్టాఫ్ వరకే వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాం వావ్ ప్లాన్ చాలా బాగుందండి న్యూ ఇయర్ సెలబ్రేషన్ గోవా టూరు కొత్తగా కొత్త సంవత్సరం చాలా బాగుంటుంది కానీ మీతో కలిసి జీవితాన్ని పంచుకున్న పాపానికి మీ ఫ్యామిలీస్కి మాత్రం పాత సంవత్సరంలో మగ్గి చావాల్సిందే కదా అంటే వాళ్ళు పిల్లలు ఖర్చు చాలా అవుతుందని అవునులేండి పిల్లలు కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తారు కానీ మేము వంట ఇంటి కుందేళ్ళమే కదండి మాదేముంది చెప్పండి మేము కుక్కర్లో బియ్యంలా ఉడుకుతూ మూకుట్లో వంకాయల్లా వేగుతూ ఈ వంట ఇంటిలోనే జీవితాలు వెళ్ళమార్చాల్సిన వాళ్ళం కదండి సుశీల సుశీల నువ్వు అలా బాధపడితే నేను తట్టుకోలేను నేను అంత దూరం ఆలోచించలేదు సుమా న్యూ ఇయర్ ఫ్రెండ్స్ టూరు గోవా అనగానే ఏదో ఉత్సాహంగా అనిపించింది కానీ నిన్ను ఇంట్లోనే బదిలి వెళుతున్నానన్న ఆలోచన నాకు తట్టలేదు సుమా నేను మూర్ఖుడినవి సారీ సారీ ప్లీజ్ సారీ 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 నాకు సారీ ఎందుకండి మీ ఉత్సాహాన్ని మంట కలపడం నాకు మాత్రం ఇష్టంగా ఉంటుందా మీరు వెళ్ళండి నాకేం పర్వాలేదు
మా ఫ్రెండ్ అమల ఫోన్ చేస్తున్నది. అమల అంటే ఆ అనాథ శరణాలయం నడిపే అమ్మాయే కదా, మాట్లాడు మాట్లాడు. హలో అమల, ఎలా ఉన్నావు? చాలా రోజులైంది కదా మనం కలిసి. అవును సుశీ, మీరు ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. మీరు, మీ ఆశ్రమం పిల్లలు ఎలా ఉన్నారు? ఆశ్రమం ఎలా నడుస్తున్నది? విఆర్ ఓకే. ప్రస్తుతానికి మా ఆశ్రమంలో 30 మంది పిల్లలు ఉన్నారు. ఆశ్రమం బాగా నడుస్తున్నది. వెరీ గుడ్. ఇంకా ఏంటి విశేషాలు? మీకు వేరే ఏ ప్రోగ్రాం లేకపోతే ఈ కొత్త సంవత్సరం December 31 మా ఆశ్రమానికి రండి. మా పిల్లలతో గడిపితే వాళ్ళు ఎంతో సంతోషిస్తారు కదా. సారీ అమల, మా మీసాల రంగారావు వాళ్ళ స్టాఫ్తో గోవా టూర్కు వెళుతున్నాడు. ఈసారికి రాలేం, సారీ. సారీ అమల, ఏమనుకోకే. అవునా, సరే సుశీల, ఉంటా మరి, బాయ్. సుశీల, నా గోవా ట్రిప్ క్యాన్సిల్ చేసుకుంటున్నాను. గోవా క్యాన్సిలా? ఎందుకని? నాకు ఒక ఆలోచన వచ్చింది. ఈ కొత్త సంవత్సరం మనిద్దరం మీ ఫ్రెండ్ అమల ఆశ్రమంలో గడుపుదాం. ఆ పిల్లలతో ఎంజాయ్ చేద్దాం. అదేంటి, మీరేం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా మీకు? గోవా మానేసి ఆశ్రమానికి వెళ్తారా? అవును. ఈ ఒక్కరోజు ఆ పిల్లలతో హాయిగా గడిపితే ఆ పిల్లలు ఆ జ్ఞాపకాన్ని సంవత్సరాల తరబడి నిలుపుకోగలుగుతారు కదా. మీ ఫ్రెండ్తో మాట్లాడు. కొత్త సంవత్సరం ఆ పిల్లల్ని బీచ్కి తీసుకెళ్దాం. సముద్ర తీరంలో ఆ పిల్లలతో మనము పిల్లలమై హాయిగా గడుపుదాము. వావ్, మీ ఆలోచన అద్భుతంగా ఉందండి. కానీ చాలా ఖర్చు అవుతుందేమోనండి. ఖర్చు గురించి ఆలోచించకు. బీచ్కి వెళ్ళడానికి చిన్న బస్సు మాట్లాడమను. అన్ని ఏర్పాట్లు చేసుకోమని చెప్పు. అవసరమైన డబ్బు పంపించేయి. అబ్బా అమ్మా, ఇప్పుడు ఇప్పుడు మీరు మీ సార రంగారావు అనిపించుకున్నారండి. అవునా, సుశీల రంగారావు కదా. నీకు బాగా సంతోషంగా ఉంది కదా, మరి ఏమీ లేదా? ఎందుకు లేదు, కమ్మటి కాఫీ తెస్తాను కదా. చిటికెలో చిటికెలో తేను. అవును, నా కవితలో కొన్ని మార్పులు చేయాలి. నవనవోన్మేష సంవత్సరం పిల్లలతో గడపాలి సముద్ర తీరం. పిల్లలతో ఆనంద హేళ, సుశీలతో బీచిలో గోల. బాగుంది కదా, బాగా కలిసింది కదా. పిల్లలతో ఆనంద హేళ, సుశీలతో బీచిలో గోల. చాలా బాగుంది కదా. వాహ్ 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 వాహ్. బాగా రాశాను కదా. సూపర్. అబ్బా.